Kendra Mantrulu Shivraj Singh Chouhan, Bandi Sanjay to Samavesamayaru, CM Revanth Reddy. Varada Prabhavita Prantalo, aerial survey Anantaram. Kendra Mantrulu Sachivalayaniki Cherukunnaru. Secretariat low, Shivraj Singh Chouhan, Bandi Sanjay to Bheti Ayaru, CM, GPD CM. Varada Nashtampai, Kendra Mantrulaku Vivarincharu. Varada Sayankinda, Nidulanu, Twaraka Vidala Shayalani Koraru, CM Revanth. Panta, Asthi Nashtaniki Sambandhinchina Vivaralanu, Kendra Mantrulaku Andajesaru, Unnata Adhikarulu. ఫోటోలను సైతం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, సిఎస్ పాల్గొన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇల్లు కూలిపోయాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి వరదలు. Kendra Mantrulu Shivraj Singh Chouhan, Bandi Sanjay to Samavesamayaru, CM Revanth Reddy. Varada Prabhavita Prantalo, aerial survey Anantaram. Kendra Mantrulu, Sachivalayaniki Cherukunnaru. Secretariat low, Shivraj Singh Chouhan, Bandi Sanjay to Bheti Ayaru, CM, Deputy CM. Varada Nashtampai, Kendra Mantrulaku Vivarincharu. Varada Sayankinda, Nidulanu, Twaraga Vidala Cheyalani Koraru, CM Revanth. Panta, Asthi Nashtaniki Sambandhinchina Vivaralanu. Kendra Mantrulaku Andajesaru, Unnata Adhikarulu. Photolanu Saitham Andajesaru. Ee Samaveshamlo Mantrulu Pongulati, Tummala, CS Palgonnaru. మొన్న కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇల్లు కూలిపోయాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి వరదలు.
కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం కేంద్ర మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. సెక్రటేరియట్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ తో భేటీ అయ్యారు సీఎం, డిప్యూటీ సీఎం. వరద నష్టంపై కేంద్ర మంత్రులకు వివరించారు. వరద సాయం కింద నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు సీఎం రేవంత్. పంట ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులకు అందజేశారు ఉన్నతాధికారులు. ఫోటోలను సైతం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, సిఎస్ పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి. మాధవి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కూడా ఈ విపత్తుకు సంబంధించిన ఫోటో గ్యాలరీలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షపాతం కురిసిన భారీ వర్షాలకు గాను చాలా జిల్లాల్లో కూడా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కు సంబంధించి కూడా అక్కడ తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టంతో పాటు చాలా ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి కూడా ఒక వినతి పత్రం అయితే రాశారు. కేంద్రం దీనిపైన సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అంచనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 5,400 కోట్ల నష్టం జరిగిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంచనా వేసింది. దీన్ని క్లారిటీగా చూసినట్లయితే కొంచెం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు ఏపీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు హోంశాఖ మంత్రి బండి సంజయ్ కూడా నిన్నటి వరకు ఏపీలో పర్యటించారు. ఈ రోజు ఉదయం ఏరియల్ వ్యూ ద్వారా కూడా తెలంగాణలో పర్యటించడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగిందనే దాని మీద కూడా వాళ్ళు ఏరియల్ వ్యూ ద్వారా చూశారు. అది ఎక్కువ ముప్పుకు గురైన ప్రాంతాలు ఖమ్మంలో, మున్నేరు లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడటం జరిగింది. అక్కడ ఎలాంటి నష్టం జరిగింది, రైతులకు సంబంధించి వాళ్ళ పంట విషయంలో కావచ్చు, వివిధ శాఖలు కూడా ఉన్నాయి, ఇంకా రోడ్లకు సంబంధించి ఎలాంటి నష్టం జరిగింది దాని మీద కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సమీక్షణ అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల కావచ్చు, పొంగులేటి ఉదయం నుంచి కూడా వాళ్ళతో ఉండి జిల్లాల్లో ఉన్న ముప్పుకు గురైన ప్రాంతాలకు సంబంధించి కూడా వాళ్ళకి ఫుల్ గా అక్కడ తిప్పి అక్కడ జరిగిన రైతులతో మాట్లాడించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాళ్ళు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ ఫోటో గ్యాలరీ, ముప్పు జరిగినప్పుడు సంబంధించి కూడా ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోటో గ్యాలరీకి సంబంధించి మరి కొద్దిసేపట్లో కూడా అధికారులతో ఈ మంత్రులు అయితే భేటీ అవుతారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఫండ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి త్వరితగతిన వాటిని యూజ్ చేయాలని, అంతేకాదు ఈ అధికారులు ఇచ్చే రివ్యూస్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ శాఖల్లో ఎంతెంత నష్టం జరిగింది అనే దాని మీద కూడా ఫుల్ గా ఒక రిపోర్ట్ ని తయారు చేసి ఈ మంత్రులకు అందజేస్తారు. వాళ్ళు తీసుకెళ్లి దానికి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. తర్వాత దానికి సంబంధించిన ఫండ్స్ ని కూడా కేంద్రం రిలీజ్ చేస్తుంది. మాధవి, రైట్? కృష్ణవేణి.